మనం అనేక పర్యాలు అనుకుంటాం. చచ్చిన తర్వాత చూద్దాం, తినరా త్రాగరా ఇష్టానుసారంగా బ్రతకరా. ఎవడికో ఏంది భయపడేది, ఈ బ్రతుకున్నప్పుడు అన్నీ అనుభవించకపోతే ఇంకెందుకు జీవితం అని అహంభావంతో అంటావు కదా. మహారాజు సొలొమోను అంటాడు, యవన కాలమందు మీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు, జీవిస్తారు, జీవించండి. అయితే వీటన్నింటిని గూర్చి తీర్పులో దేవుడు అడుగుతాడనే మాట మర్చిపోవద్దండి అంటాడు. ప్రసంగిలో చెప్తాడు వీటన్నింటిని గూర్చి తీర్పు దినమున దేవుడు ఒక్కరోజున అడుగుతాడని ప్రభు వాక్యంలో సొలొమోను గారు చెప్తారు. అయ్యలారా దయచేసి తినండి, ఆకలి కోసం తినండి, దయచేసి త్రాగండి, ప్రాణం తెప్పరిల్లటానికి త్రాగండి. అంటే చెడు పదార్థాలు కాదు. దయచేసి పడుకోనండి, శరీరం అలసట కొరకు పడుకోనండి, దయచేసి తిరగండి, చెడు తిరుగుళ్ళు కాదు మంచి తిరుగుళ్ళు, సువార్త చెప్పటానికి తిరగండి, ప్రార్థనా స్థలానికి రండి, ఉపవాసం ఉండండి, భక్తికి సంబంధించిన విషయాలు పెంపొందింప చేసుకోవటానికి తిరగండి, తిరగండి, చెడు తిరుగుళ్ళు కాదు. ఎవరిని మోసం చేయకండి, నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయొద్దండి, ఎవరికి మోసం చేయద్దు. నీ తల్లికి కానీ, నీ తండ్రికి కానీ, నీ తోడబుట్టిన వారికి కానీ, నీ భర్తకు కానీ, నీ భార్యకు కానీ మోసం చేయకండి. మోసాన్ని గూర్చి బహుళ గారు గలతీ పత్రికలో చెప్తాడు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. అంటే నేను ఒకరికి మోసం చేస్తూ ఉంటే నేను దేవుని వెక్కిరించినట్లు అని వాక్యం సెలవిస్తారు. దేవుడు వెక్కిరింపబడడు. మనం ఏది విత్తుకుంటామో అది కోసుకుంటాం. ఈరోజు మనం ఏం చేస్తామో అదొకరోజు మనకు చేయబడుతుంది. ఈరోజు ఏం చేస్తామో ఒకరోజు మనకు అది చేయబడుతుంది. అదొక మారుమూల గ్రామం. ఆ గ్రామంలో అప్పుడు రెడ్లు కరణాలు ఉండి పరిపాలన చేసేవాళ్ళు. వాళ్ళంటే గ్రామం అంతా భయపడేది, అది పరిస్థితి. ఆ ఊరు రెడ్డి బాగా డబ్బున్నటువంటి వ్యక్తి. ఆ డబ్బున్న వ్యక్తి వారికి 100 వీరికి 100 ఇచ్చి ఆ పొలాలన్నీ రాసేసుకునేవాడు వడ్డీలు పెట్టి. అయితే ఆ గ్రామంలో అందమైన అమ్మాయిలందరినీ కూడా దౌర్జన్యంగా అనుభవిస్తూ వచ్చాడు. ఆయన మాటకు ఎవరు అడ్డు చెప్పేవారు లేరు. పోలీస్ స్టేషన్లకు వెళ్ళి రిపోర్టు చేసేవారు లేరు. ఎదిరించి వారిని దండించేవారు లేరు. విచ్చలవిడిగా తిరిగాడు ఆయన, ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఆయనకు ఒకరోజు పెళ్ళి అయ్యాది. పెళ్ళి అయిన కొద్ది కాలానికి ఆయనకు ఒక అమ్మాయి పుట్టాది. అమ్మాయి చందనపు బొమ్మ. రూపురేఖల్లో ఆమెంత అందగత్తె కాదు. అంత అందగత్తె పుట్టిన ఆ ఇంట్లో హృదయం గుండె పగిలిపోయేటటువంటి దుఃఖం వారు అనుభవించారు. కారణం ఏమిటంటే బిడ్డ అందంగా ఉంది, చక్కగా కాళ్ళు చేతులు ముఖము అందంగా ఉంది. అయితే ఆ కాళ్ళు చేతులు ఆవు కాళ్ళు, ఆవు చేతులు. ఆవు కాళ్ళు పుట్టే 4 చేతులు కాళ్ళు. అయ్యో వాని ఏడుపు ఇంత అంత కాదు, వాని దుఃఖం ఇంత అంత కాదు. అంటున్నాడు చంపేయ బిడ్డనని. ఆ భార్య అంటుంది, నా కడుపున పుట్టిన బిడ్డటి, నా చేతులతో ఎలాగ చంపేది, ఇది బయట తెలిస్తే నాకు అవమానం అంటున్నాడు. అవమానమో నిందో అది నేను భరిస్తానండి. భార్య భర్తల మధ్యన జరుగుతున్న సంఘర్షణను బట్టి రోజులు గడిచాయి, మాసాలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. బిడ్డ పెరుగుతూ ఉంది, బిడ్డ జంతువులాగా నడుస్తూ ఉంది. జంతువులాగా నడిచే అమ్మ ఆకలి అంటుంది. ఆ తల్లి ఆ బిడ్డను చూసినప్పుడంతా గుండె కోతే, ఆ తండ్రి ఆ బిడ్డను చూసినప్పుడంతా అయ్యో అయ్యో అని గుండె బాదుకునేవాడు. దయచేసి గమనించాలి, ఏం చేయాలనో అర్థం కాలేదు, ఏం చేయాలనో అర్థం కాలేదు. దయచేసి వినాలి. ఆ గ్రామానికి ఒక్కరోజున సువార్తికులు వెళ్ళారు. యేసుప్రభుల వారిని గురించి ప్రకటిస్తూ ఉన్నారు. ఈ రెడ్డి ఆ రాత్రి వాళ్ళు ఉన్న స్థలంలోకి వెళ్ళి తన సమస్యను చెప్పుకున్నాడు.
నాకు ఇలాంటి కూతురు పుట్టాది, మీరేమైనా ప్రార్థిస్తారా, మీరేమైనా సహాయం చేస్తారా? ఆ దైవజనుడు అన్నాడు, వెళ్ళండి పోదాం ప్రార్థన చేస్తామని. ఆ వెళ్ళి ఆ బిడ్డను చూస్తే దైవజనుడు గుండె పగిలిపోయాది. ఇదేంటి ఇది, ఎంత భయంకరమైన శిక్ష ఇతడికి అవసరమా, ఏంటిది అని కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేశాడు. తిరిగి గ్రామం లేకొచ్చాడు. గ్రామస్తుల్ని అడిగితే గ్రామస్తులు చెప్తున్నారు, ఏ కుటుంబంలో కూడా వాడు సంతోషాన్ని పెట్టలేదండి. గ్రామంలో ప్రతి కుటుంబాన్ని ఏడ్పించాడు. ఎన్నో కుటుంబాలు విడిపోయాయి, చెడిపోయాయి, చచ్చిపోయారండి చాలామంది. వాడు చేసిన పనికిరాని పనులకు ఇప్పుడు వాడు చస్తూ ఉన్నాడండి. దేవుడే ఈ గ్రామస్తుల ఉసురు వానికి తగిలాది. దేవుడే గ్రామస్తులు శపించిన శాపం వాని ఇంట్లోకి పంపించాడు. గ్రామస్తులందరూ అదే మాట మాట్లాడుతూ ఉన్నారు, వాడు చచ్చేదాకా కూడా బిడ్డ అట్లే ఉంది, ఆ బిడ్డ చచ్చేదాకా కూడా బిడ్డ అట్లే ఉంది. ప్రియులారా గమనించాలి, బైబిల్ చెప్తుంది ఎవరికి అన్యాయం చేయొద్దండి, ఎవరికి మోసాలు చేయొద్దండి, ఎవరిని బాధ పెట్టద్దండి, ఎవరిని ఏడ్పించద్దండి. ఈ కార్యాలు ప్రభుని నమ్ముకున్న బిడ్డలకు తగినవి కాదు. నీ ద్వారా ఎవరు ఏడవకూడదు, నీ ద్వారా ఎవరు మోసపోకూడదు, నీ ద్వారా ఎవరు కన్నీరు కార్చకూడదు. దయచేసి ఈ పద్ధతిని మనము ఖచ్చితంగా పాటించాలి. కారణం, నా యేసు ప్రభు రక్తముతో కడగబడ్డ బిడ్డలం, ఆయన ఎవరికి బాధ కలిగించలేదు, ఎవరిని ఏడ్పించలేదు, ఎవరి మనస్సును గాయపరచలేదు, ఎవరికి మోసం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. ఆయన అంటున్నాడు మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మీరేం విత్తుకుంటారో అదే కోసుకుంటారని చెప్పాడు. నాకు ఇది వర్తిస్తుంది మాట, నీకు ఈ మాట వర్తిస్తుంది.